గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉపాధి కోసం రొయ్యల చెరువుల దగ్గర పనులకు వచ్చిన ఆరుగురు వరుస వలస కార్మికులు మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సిపిఎం సిఐటియు నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపల్లె ఏరియా కార్యదర్శిగా ఉన్నాను, సిఐటియు కార్మిక సంఘం నాయకుడిగా కూడా ఉన్నాను. ఈరోజు సిఐటి అనేటువంటి దేశవ్యాప్తంగా సంఘము ఈరోజు కార్మిక వర్గము మొత్తం దేశంలోనే వివిధ రాష్ట్రాలు మైగ్రేషన్ వర్కర్స్గా తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళకి తీసుకొచ్చిన యజమానులు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో యజమానులు భద్రత కల్పించినప్పుడు కూడా కొన్ని ప్రమాదాలు జరగటం అనేది సర్వసాధారణమైనటువంటివి. ఇక్కడ రేపల్లె రూరల్ మండలం పరిధిలో, గుంటూరు జిల్లా పరిధిలో 6 వర్కర్లు ఈ కరెంట్ షాక్తో సజీవ దహనం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి సందర్భం. అయితే దీని మీద ఈ పాటికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ సిబ్బంది, గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ గారు, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పరిశీలించి విచారణ చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద ప్రాథమికంగా ఏ వర్కర్ అయినా సరే ఎక్కడైనా పనిచేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని వివరాలు నమోదై ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆక్వాకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున సాగు జరుగుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి, బీహారు, ఒడిశా ఇట్లా రాష్ట్రాల నుంచి వర్కర్లు తీసుకొస్తూ ఉన్నారు. ఈ వర్కర్లు వస్తున్నటువంటిది మీడియాటర్ల ద్వారా వర్కర్లు వస్తూ ఉన్నారు. ఈ వర్కర్లకి ఎంత వేతనాలు ఇస్తున్నారు, వాళ్ళ కూలేంటి, వాళ్ళ యొక్క కనీస సదుపాయాలు ఏంటి అనేటువంటివి కొన్ని లోపాలు ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఈ వర్కర్ల బంధువులకు సంబంధించిన వాళ్ళతో, వాళ్ళ ఇళ్ల పక్కన ఉన్నటువంటి రాయిబేలు ఇటువంటి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు, మేము 4 రోజులు అవుతూ ఉందండి ఇక్కడికి వచ్చి, ఈ వచ్చినటువంటి వాళ్ళు ముందొచ్చారు, లోపల పక్క గదుల్లోనూ హఠాత్తుగా జరిగిన నేపథ్యంలో మేము అందరం కూడా తలుపులు నెట్టుకుంటూ బయటకు వచ్చేసామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ జరిగినటువంటి దాని మీద విచారణ అనేటువంటిది పారదర్శక విచారణ జరగాలి. వాళ్ళకి నష్టపరిహారం ఈరోజు విశాఖపట్నం లాంటి ఎల్జీ ఫార్మర్స్ దగ్గరే జరిగితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి నష్టపరిహారం అందజేశారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి వర్కర్లకి వాళ్ళ వెనకాల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. వాళ్ళు బతకడం కోసం ఇతర రాష్ట్రానికి వచ్చి ఇక్కడ బతుకుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ సజీవ దహనం అయ్యారంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తిస్థాయి బాధ్యత తీసుకోవాలి. మేము ఇక్కడ తహసీల్దార్ గారు, మండల మేజిస్ట్రేట్ గారితో మాట్లాడాము, అట్లానే లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ ఆఫీసర్ గారితో మాట్లాడాము, అట్లానే ఫిషరీస్ అధికారి గారితో మాట్లాడాము. వాళ్ళెవరూ కూడా సంబంధితమైనటువంటి వివరాలు మా దగ్గర లేవని చెప్తున్నారు. మైగ్రేషన్ వర్కర్లకు సంబంధించి వివరాలు లేకపోవడం అనేటువంటిది మొదటి లోపము. రెండోది, తహసీల్దార్ గారిని, మండల మేజిస్ట్రేట్ గారిని అడిగి మేము ఈ విచారణ అయిన తర్వాత వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు వచ్చిన తర్వాత తెనాలి ఆర్డీఓ గారితో, అట్లానే కలెక్టర్ గారితో మాట్లాడి నష్టపరిహారం అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. దాని మీద ఎక్కడ స్పష్టత లేదు. కానీ ఈ కుటుంబాలు సజీవ దహనం అటువంటి ఇతర రాష్ట్రం నుంచి ఇక్కడ బతుకుతున్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీకి, అట్లానే సిఐటి కార్మిక సంఘం మీద తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే వర్కర్లు చనిపోతే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడతాయి. అందుకని చెప్పేసి ఈ నష్టపరిహారం ఇవ్వాలి. ఈ నష్టపరిహారం ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఆ వర్కర్లు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తోడు చేసుకుని మేము చేయాల్సినటువంటి పద్ధతుల్లో మేము ఏ పద్ధతులు అయితే సంబంధిత అధికారులకు లెటర్స్ పెట్టడము, వీలైతే అక్కడ ఆ కుటుంబీకులు వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని కలుపుకుని సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ లేదా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ కలవడం కోసం కూడా ప్రయత్నం చేస్తాము. నష్టపరిహారం ఎక్స్క్రేషన్ అనేటువంటిది మాత్రం 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. 50 లక్షల రూపాయలు ఇస్తేనే ఆ కుటుంబాలు ఆదుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.